हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ना पेर कस्तूरी राजेश कुमार। ई वीडियो लो नेनु केंट पर्सनल राइस कुकर नी अनबॉक्स चेस्तुन्नानु। इदी चाला चिन्नगा उंटदी, दीनी टेक्नोलॉजी टोटल डिफरेंट गा उंटुंदी। एला उंटुंदंटे मीरु डायरेक्ट ऑफिस लोकि वेल्ले वंट चेसुकोवच्चु अन्नट्टु। इंदुलो मीरु कावाल्सिन इंग्रीडियंट्स अन्नी वेसुकोवाली। वेसुकुन्न तर्वात मीरु ऑफिस कि वेल्ली అక్కడనే కుకింగ్ చేసుకోవచ్చు। అంటే కుకింగ్ అంటే జస్ట్ మీరు ఏం చేయాల్సింది లేదు, జస్ట్ ప్లగ్ కి కనెక్ట్ చేయాలి। ప్లగ్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది। రైస్ కుక్కర్ తెలుసు కదా, మన దగ్గర ఉంటది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్। ఇది కూడా అట్లాంటిదే, పర్సనల్ రైస్ కుక్కర్। దీని మోడల్ వచ్చేసి కెంట్ కంపెనీ వాళ్ళది। అండ్ ఇక్కడ ఫీచర్స్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి మనం। కుక్స్ రైస్, వామ్స్ కర్రీ। మీరు ఇది కుకింగ్ కి యూజ్ చేసుకోవచ్చు అంట, లేకపోతే వేడిగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అంట। మీరు కర్రీస్ తీసుకెళ్తారు కదా ఆఫీస్ కి, ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు మీరు ప్లగ్ పెట్టేసేయండి, ఆటోమేటిక్ ఇందులో ఉన్న మీరు కర్రీస్ ఏవైతే తీసుకెళ్తారో ఆ కర్రీస్ ని వేడి చేస్తుంది। అండ్ ఇది మనకు కీప్స్ కుక్డ్ రైస్ వామ్। మనం పొద్దున ఒకవేళ మీరు ఇది మీకు హాట్ కేస్ లాగా కూడా వర్క్ అవుతుంది। మీరు ఇందులో రైస్ తీసుకెళ్తే ఆ రైస్ ఆఫీస్ కి వెళ్ళి లంచ్ టైం వరకు మీకు వేడిగా ఉంటుంది, ఎందుకంటే మీకు మొత్తం ఇది హాట్ కేస్ తో వస్తుంది। ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చారు చూడండి, క్యాన్ కుక్ ఎట్ ఎ ప్రీ సెట్ టైం। ఇందులో మనం టైమింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు। అండ్ ఇందులో మెయిన్ ఫీచర్ వచ్చేసి ఈజీ టు క్యారీ, మీరు ఈజీలీ క్యారీ చేసుకోవచ్చు। అంటే ఇది లంచ్ బాక్స్ లాగానే ఉంటుంది చూడడానికి ఇది। అయితే ఇది చాలా రోజులైతుంది మోడల్ వచ్చి కూడా, నేను ఉన్నమొన్ననే తెలుసుకున్నాను ఈ మోడల్ గురించి। అయితే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి May 2019లో అయ్యింది। బాక్స్ పైన ప్రైస్ వచ్చేసి మీకు 2700 రూపీస్ ఇచ్చారు। నేనైతే ఇది ఒక 1400 రూపీస్కి తీసుకున్నాను, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు ఇది। అండ్ కెపాసిటీ ఇక్కడ మీకు ఏమని ఇచ్చారు చూడండి, 0.9 లీటర్ దీని కెపాసిటీ, 0.9 లీటర్ ఉంటుంది। అండ్ టోటల్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి 150 వాట్స్, చాలా తక్కువ కరెంట్ తీసుకుంటుంది। మామూలుగా మీరు ఏ రైస్ కుక్కర్ చూసుకున్నట్టయినా కూడా మీకు 600 to 700 వాట్స్ కంపల్సరీ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, కానీ ఇది ఓన్లీ 150 వాట్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది। కానీ ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఒక్కోళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఇది, ఒక 3-4గురికి అయితే యూజ్ కాదు। ఇది పర్సనల్ అండ్ ఎందుకే ఇచ్చారు, పర్సనల్ అంటే ఓన్లీ 1 పర్సన్ కోసమే ఇది। అండ్ సేమ్ ఫీచర్స్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ మళ్ళీ రాశారు చూడండి, 0.9 లీటర్స్ దీని కెపాసిటీ। ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎట్లుందో, వీలైతే నేను మీకు రైస్ కూడా కుక్ చేసి చూపిస్తాను ఇందులో। మెయిన్లీ ఇది ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ ఉంటారు చూడండి, వాళ్ళకు చాలా యూస్ ఉంటుంది। ఇప్పుడు ఈ కరోనా టైంలో మనకు వేడి వేడిగా తినాలని ఉంటుంది కదా, మనం వేడి వస్తువులు తింటే ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది తెలుసు కదా మీకు। 30 డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్లో కరోనా వైరస్ అనేది బతకలేదు। అలాంటిది ఒకసారి మీరు తినే ముందు ఒక్కసారి రైస్ని వేడి, ఇలా ఉన్న కర్రీస్ని వేడి చేసుకుంటే ఏదైనా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది, మనకు ఒకటి వేడివేడిగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది। అండ్ ఇందులో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది, ఎవరికైతే ఐడియా లేదు ఎట్లా వాడాలనో మొత్తం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో చదువుకోవచ్చు। అండ్ ఇక్కడ కొన్ని రెసిపీస్ కూడా ఇచ్చారు, కుకింగ్ రైస్ ఎట్లా చేయాలో, వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో, పులావ్, కాబూలీ చనా బిర్యానీ, మెయిన్లీ ఇది బిర్యానీస్ చేసుకోవచ్చు ఇందులో। జస్ట్ మనం రైస్, పప్పు అన్నీ వేసుకుని పోవాలి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇందులో వాటర్ పోయాలి, వాటర్ పోసి ప్లగ్కి పెట్టాలి। ఒక 5-6 రెసిపీస్ ఇచ్చండి, ఎక్కువ ఇవ్వలేదు, దీంతో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి। మెయిన్లీ ఇది మనకు ఆఫీస్కి వెళ్ళి వేడి వేడి అన్నం తినడానికి యూజ్ అవుతుంది, అండ్ మన కూరలు మనం తీసుకెళ్లే కర్రీస్ని వేడి ఉంచుతుంది। ఇది కొనుక్కొని మీరు అన్నీ చేయాలనే ఫీలింగ్తోనైతే ఉండకండి, ఒక స్పూన్ కూడా ఇస్తున్నాడు మంచిగా మనకు, ఇందులో నుంచి రైస్ తీసుకోవచ్చు మంచిగా ప్యాకింగ్। ఇది ఇది తీద్దాం ఇప్పుడు, ఇళ్ళ నుంచి తీసి ఇది బాక్స్ ప్యాకేజింగ్, బాక్స్ పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు, స్పూన్ అయితే ఇక్కడ పక్కన పెడతా చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది అసలు బిల్డ్ క్వాలిటీ। కెంట్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి, నేను కెంట్ ప్రొడక్ట్స్ అంతకుముందు కూడా ఒక 5-6 ప్రొడక్ట్స్ వాడాను, వ్యాక్యూమ్ క్లీనర్ వాడాను, తర్వాత కెటిల్స్ వాడాను, అండ్ కెంట్ వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా వాడుతున్నాను నేను, చాలా బాగుంటాయి కెంట్ ప్రొడక్ట్స్। అండ్ చూడండి ఇక్కడ కెంట్ స్మార్ట్ షెఫ్ అని రాశారు, ఇక్కడ కెంట్ స్మార్ట్ షెఫ్ అప్లయన్సెస్, ఇక్కడ మీకు కొన్ని మోడ్స్ కూడా ఇచ్చారు, మీరు ఇందులో వైట్ రైస్ వేస్తే వైట్ రైస్ అని ప్రెస్ చేయాలి, బ్రౌన్ రైస్ అని ఉంది, అండ్ ఇక్కడ డిలే టైం ఉంది, అండ్ ఇక్కడ వామ్ క్యాన్సిల్ అని ఉంది, అంటే మీరు పెట్టిన తర్వాత వామ్ అవుతుంది కదా, ఇది బటన్ ప్రెస్ చేస్తే వామ్ క్యాన్సిల్ అవుతుంది, ఇలా బటన్ మీరు క్లికింగ్ ఫీలింగ్ ఉంటుంది మీకు,
అండ్ ఇక్కడ మీకు దీని కింద ఒక కార్డ్ ఇచ్చారు మీకు చూడండి మళ్ళీ మీరు కార్డ్ ని కింద తిప్పేసుకోవచ్చు దీని వల్ల మనకి ఏందంటే కొంచెం కార్డ్ బయటకు కనిపిస్తుంది మనకు ఇది టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది మనకు లంచ్ బాక్స్ కదా ఇది మళ్ళీ ఒకసారి నేను కార్డ్ ని అయితే పెట్టేస్తాను ఇక్కడ చుట్టడమే ఉంటుంది అంతే ఇది ఇలా మొత్తం చుట్టేసుకోవాలి దీన్ని ఇదైతే త్రీ టూ పిన్ ఇచ్చారు ప్లగ్ నేను త్రీ పిన్ ఇస్తారనుకున్నా ఇది ఎలా ఓపెన్ చేయాలి ఒకసారి చూద్దాము ఇది ఏంటంటే ఇలా క్యారీ చేసుకోవడానికి ఇది చూడండి ఇది ఎలా ఉందో ఇది ఇలా బటన్ ప్రెస్ చేయాలి ఇది బటన్ ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేసి బయటకు వెళ్తుంది ఇట్లా చూడండి ఇందులో నుంచి మీకు స్టీమ్ బయటకు వస్తుంది అన్నట్టు ఇక్కడ ఉన్నాయి చూడు రెండు హోల్స్ ఈ రెండు హోల్స్ని మీరు కవర్ చేయొద్దు అంటే ఎలాంటి స్టిక్కర్ లాంటిది ఏం పెట్టి కవర్ చేయొద్దు ఎందుకంటే దీని నుంచి మనకు స్టీమ్ అనేది బయటకు వస్తుంది లోపల ఇన్సులేటెడ్ చాంబర్ అంటారు దీన్ని ఇన్సులేటెడ్ మెటీరియల్ ఇది అండ్ ఇక్కడ రబ్బర్ మెటీరియల్ కూడా ఇచ్చారు మీకు ఎందుకంటే వాటర్ లీకేజ్ కాకుండా రబ్బర్ టైప్ ఆఫ్ ఇచ్చారు దీని లోపల మళ్ళీ మనకి ఇలా బాక్సెస్ ఉంటాయి చూడండి ఇంతే చాలా చిన్నగా ఉంటుంది సేమ్ మన రైస్ కుక్కర్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఇది కూడా మీరు రైస్ కుక్కర్ మీ ఇంట్లల్లో ఆల్రెడీ అందరి ఇంట్లలో ఉంటుంది కదా ఇది కూడా అంతే సేమ్ కానీ చిన్న మోడల్ అన్నట్టు ఒక్క పర్సన్కి మాత్రమే ఒక్క లంచ్ బాక్స్కి మాత్రమే యూజ్ అవుతుంది అంటే ఇది సేమ్ ఇది రైస్ కుక్కర్లో ఉంటుంది చూడండి కింద అది కూడా ఇచ్చారు దీనిలో ఇప్పుడు ఇంకో చిన్న బాక్స్ ఇచ్చిండు ఇది ఒక మెజరింగ్ కప్ అన్నట్టు ఇది ఎంత వాటర్ పోసుకోవాలి అనేది కొంచెం మెజర్ చేసుకోవాలి ఇది మన మెయిన్ రైస్ కుక్కర్లో ఉంటుంది చూడండి మెటీరియల్ ఇది అదే మెటీరియల్ ఇది ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను మీకు వీడియో ఎండింగ్ కల్లా ఎట్లా కుక్ చేయాలో కూడా ఒకసారి కుక్ చేసి చూపిస్తాను మీకు ఇందులో ఇందులో మీరు బియ్యం వేసుకొని ఒక్క పర్సన్కే యూజ్ అవుతుంది ఇది బియ్యము పప్పులు అండ్ సంథింగ్ ఇట్లా పప్పన్నం అంటారు చూడు పప్పన్నం చేసుకోవచ్చు వెజ్ పులావ్ చేసుకోవచ్చు అలా చిన్న చిన్న ప్రొడక్ట్సే చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా మీరు కర్రీ తీసుకెళ్ళింది అనుకో ఇలా మీరు కూర ఉంటుంది కదా కర్రీ తీసుకెళ్ళండి ఇందులో కర్రీ ఇది మనకు ఏదైతే బాక్స్ ఉందో ఇది మనకు మంచి మెటీరియల్ ఇది అంటే ఇందులో యూజ్ చేయొచ్చు అన్నట్టు ఇది వేరే బాక్స్ ఏది యూజ్ చేయొద్దు ఇందులో మీరు ఇది మాత్రం ఇందులో వేయద్దు మీరు ఇది మీరు ఎక్కడైనా బయట పెట్టేసుకోవాలి ఇందులో మీరు బిర్యానీకి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకోవాలి లేకపోతే జస్ట్ మీరు ఇంట్లో వైట్ రైస్ ఉంటుంది కదా వైట్ రైస్ ఇందులో పెట్టేసుకోండి ఇలా కర్రీ ఉంటుంది కదా కర్రీ పెట్టేసుకుని వెళ్ళండి ఇది ఇట్లా పెట్టేసేయండి ఆఫీస్కి వెళ్ళి మీరు కుకింగ్ చేయొద్దు అనుకోండి జస్ట్ వేడి కూడా చేసుకోవచ్చు దీంతో కుకింగ్ అనే కాదు ఇలా మళ్ళీ క్లోజ్ చేసేయండి దీన్ని కరెక్ట్ పెడితేనే మీకు క్లోజ్ అవుతుంది ఇది చూడండి ఇలా క్లోజ్ అవుతుంది కొంచెం ఈ కార్డ్ని మీరు కరెక్ట్ చుట్టేసుకోవాలి లేకపోతే ఊకూకే బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచిద్దాం మనం ఇక్కడ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇక్కడ లాక్ చేయండి ఇట్లా కొంచెం ఏంటంటే ఇది ఇట్లా బయటకు వస్తుంది అన్నట్టు మనకు అండ్ ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ఇచ్చాడు ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంటే ఎంత కరెంటు అనేది 150 వాట్స్ సింగిల్ ఫేస్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ అండ్ చూడ్డానికి అయితే బాగుంది ఇది మీకు యూజ్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు వీడియో ఎండింగ్లో మీకు ఒక మనిషికి యూజ్ అయ్యే రైస్ కుక్ చేస్తాను ఓన్లీ రైస్ కుక్ చేస్తాను నేను బిర్యానీ అవన్నీ ఏం చేయను రైస్ కుక్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే కుకింగ్ చేయాలనుకుంటున్నారో దీని లోపల ఒక బాక్స్ ఉంటుంది కదా ఈ బాక్స్ని తీసేసి పక్కకు పెట్టండి డైరెక్ట్ వాడాలి కుకింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం బాక్స్ తీసేసి వాడుకోవాలి మీరు ఓన్లీ వేడి చేసుకోవాలనుకున్నప్పుడు బాక్స్తోనే వాడాలి కుకింగ్కి మాత్రం బాక్స్ కంపల్సరీ తీసేయండి లేకపోతే మనం కుకింగ్ అనేది కొంచెం కష్టమైపోతుంది స్టీమ్ అనేది బయటకు వెళ్ళేది ఇది ఓన్లీ వామ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది కుకింగ్ చేసుకోవడానికి ఇలా మీకు స్టీమ్ బయటకు వెళ్తుంది అంటే ఇక్కడ పెద్ద ఒక హోల్ ఇచ్చాడు ఈ హోల్ నుండి మీకు స్టీమ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు ఇందులో ఒక రైస్ని కుక్ చేసి చూపిస్తాను మీరు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్క పర్సన్ ఉంటే ఈజీలీ రైస్ చేసుకోవచ్చు ఇందులో మీరు ఫ్రెండ్స్ ఇందులో ఒక మెజరింగ్ కప్ ఇచ్చారు నేను ఇందులో 1 కప్ రైస్ పోసాను 2 కప్స్ వాటర్ పోసాను ఒకసారి చూడండి అండ్ ఇది ఆన్ చేస్తే మనకి ఇలా లైట్ వస్తుంది ఇది ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం పెట్టేసిన తర్వాత ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది చాలా సింపుల్గా ఎవరైనా కుక్ చేసుకోవచ్చు కానీ మీరు కుకింగ్ చేసేటప్పుడు పైన ప్లాస్టిక్ది ఉంటుంది చూడండి బాక్స్ అది తీసేయండి ఇది కవర్ చేసేసి ఆన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు మనకు వాటర్ లాక్ కూడా ఇచ్చాడు వాటర్ కరెక్ట్ ఎయిర్ టైట్ లాక్ ఇచ్చాడు కథం ఆన్ అయిపోయింది ఇప్పుడు ప్లగ్ పని కనెక్ట్ చేసి చూపించేయడమే ఆన్ చేసి
మనకి ఇప్పుడు ఇలా లైట్ వస్తుంది ఇందులో మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి కుకింగ్ మోడ్ లో పెట్టి ఆన్ చేశాను చూద్దాం అయిపోయాక మీకు ఒకసారి ఎలా ఉందో అనేది వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఇక్కడ మాన్యువల్ లో మనకు టోటల్ గా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఇచ్చాడు చూడండి వైట్ రైస్ ని మీరు కుక్ చేస్తే అరౌండ్ 40-50 మినిట్స్ టైం తీసుకుంటదంట అండ్ బ్రౌన్ రైస్ ని కుక్ చేస్తే 55 మినిట్స్ టైం తీసుకుంటదంట బిర్యానీ కూడా చేసినట్టయితే మీరు 55 మినిట్స్ టైం తీసుకుంటుందంట అండ్ ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్ గా ఇచ్చాడు వైట్ రైస్ మీరు కుక్ చేయాలంటే ఏం చేయాలంటే టు కుక్ రైస్ ప్రెస్ ద వైట్ రైస్ కీ వన్స్ ఇట్ లైట్స్ అప్ అండ్ స్టార్ట్స్ కుకింగ్ ఆఫ్టర్ 5 సెకండ్స్ మనం అంతే చేసాం కదా జస్ట్ మీరు వైట్ రైస్ కుక్ చేయాలంటే ఇందులో రైస్ వేయాలి రైస్ వేసిన తర్వాత ఇక్కడ వైట్ రైస్ బటన్ ఉంటుంది వైట్ రైస్ ని ప్రెస్ చేయాలి ఆన్ అవుతుంది బ్రౌన్ రైస్ అయితే బ్రౌన్ రైస్ అండ్ ఇక్కడ రెండు రైస్లే ఉంటాయి రైట్ రైస్ బ్రౌన్ రైస్ ఈ డిలే టైం వచ్చేసి మనకు మనం సెట్ చేసుకోవచ్చు ఎప్పుడు ఆఫ్ కావాలనేది వామ్ అనేది ఎప్పుడంటే ఇది వేడి చేసుకోవడానికి కర్రీస్ వేడి చేసుకోవడానికి వామ్ పైన సెలెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనకు రైస్ ఎలా కుక్ చేయాలనేది ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు మీరు స్క్రీన్ పాజ్ చేయండి ఒకసారి పాజ్ చేసి కంప్లీట్గా రీడ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కుకింగ్ అనేది కాలేదు మొత్తం మన కుకింగ్ అవడానికి నేను చెప్పాను కదా మీకు ఒక 30-40 మినిట్స్ టైం పడుతుందంట చాలా ఎక్కువ టైం ఇది ఇక్కడైతే 40-50 మినిట్స్ అని ఇచ్చారు 40-50 మినిట్స్ టైం పడుతుందంట కుక్ కానికి అంటే ఒక గంట టైం పడుతుంది అన్నట్టు అప్రాక్సిమేట్లీ అండ్ ఆటోమేటిక్ మీరు కుకింగ్ అయిన తర్వాత మీరు ఏం చేయని అవసరం లేదంటే ఇది వామ్ మోడ్లోకి వెళ్ళిపోతుందంట చూడండి వన్స్ ద రైస్ హ్యాస్ బీన్ కుక్డ్ ద అప్లయన్సెస్ విల్ ఆటోమేటికల్లీ స్విచ్డ్ టు వామ్ క్యాన్సల్ మోడ్ మీది కుకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వామ్ లైట్ అనేది ఆన్ అవుతుంది అంటే వేడిగా ఉంటుంది మీరు తినే వరకు వేడిగా ఉంటుంది మీరు మళ్ళీ క్యాన్సల్ చేయాలంటే ఈ వామ్ బటన్ని క్యాన్సల్ చేయాలి సేమ్ మీరు అన్ని కుక్కర్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది పెద్ద స్పెషల్ ఏం లేదు ఎవడన్నా వాడుకోవచ్చు ఈజీలీ ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది వాళ్ళు 30-40 మినిట్స్ టైం పడుతుంది అని చెప్పారు కానీ ఇది ఒక 20 మినిట్స్లోనే కుకింగ్ అయిపోయింది చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోయింది అండ్ ఇక్కడ వామ్ బటన్ పైన లైట్ వస్తుంది అండ్ ఇక్కడ వామ్ క్యాన్సిల్ అని ఉంది కదా నేను ఇప్పుడు వామ్ క్యాన్సిల్ నొక్కేస్తున్నా చూడండి వామ్ క్యాన్సిల్ అనగానే ఇది మెషిన్ ఆఫ్ అయిపోతుంది వామ్ క్యాన్సిల్ చేసిన ఆఫ్ అయిపోయింది డైరెక్ట్ ఓపెన్ చేసి తినేయడమే ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు చూపిస్తాను ఎట్లా అయిందో రైస్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి దీనిలో ఒక స్పూన్ ఉంటుంది కదా ఇంకా నేను యాక్చువల్ అంటే ఇలా 1 కప్పే పోసిన అన్నట్టు 1 కప్పే రైస్ వేసిన నాకు తెలిసి ఇంకా మీరు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అనుకుంటా నాకు అంత ఐడియా లేదు దీని గురించి నేను 1 కప్పు దీంతో 1 కప్పు రైస్ వేసిన 2 కప్స్ వాటర్ వేసిన అయినా ఇంకా మనకి ఇంత ప్లేస్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి సేమ్ మన రైస్ కుక్కర్లో పెడితే ఎట్లయితుందో రైస్ అంతే అయింది పెద్ద తేడా అయితే ఏం లేదు పెద్ద బ్రహ్మ విద్య కూడా ఏం కాదు ఎవరన్నా వాడుకోవచ్చు మెయిన్లీ ఎవరైతే ఆఫీస్ ఎంప్లాయీస్ ఉంటారో బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా ఇది అయితే రైస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నట్టు నేను 1 కప్ వేసి చూసాను ఫస్ట్ టైం కదా 1.5 కప్ వరకు రైస్ వేసుకోవచ్చు ఇలా నేను ఫస్ట్ టైం కాబట్టి 1 కప్ వేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ బై ఫ్రెండ్స్